వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సమాసాల్లో తత్పురుష సమాసం గురించి తెలుసుకుందాం. దానికన్నా ముందు మీరు నా వీడియోను మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా సమాసం. సమాసం గురించి పాణిని అష్టాధ్యాయి అనే గ్రంథంలో సమర్థ పదవిధి సమాస అనే నిర్వచనాన్ని ఇచ్చాడు. ఈ అష్టాధ్యాయి అనే గ్రంథం ప్రపంచంలోనే వెలువడిన మొట్టమొదటి వర్ణనాత్మక వ్యాకరణ గ్రంథం. ఈ సమాసం గురించి చిన్నయ్య సూరి, రెండు సమర్థంబులగు పదం ఏకంబగుట సమాసం, అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ సమర్థవంతమైన పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడ్డాన్ని సమాసమని అంటారు. ఉదాహరణకు రాముడు ప్లస్ లక్ష్మణుడు, ఈ రెండు పదాలు కలిసి రామలక్ష్మణులు అనే సమర్థవంతమైన పదం ఏర్పడింది. వీటిలో మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటారు. అంటే ఇక్కడ రాముడు అనేది పూర్వపదం, లక్ష్మణుడు అనేది ఉత్తర పదం. సమాసంలోని పదాన్ని విభజించి రాసినప్పుడు వచ్చే పదాన్ని విగ్రహవాక్యం అని అంటారు. ఉదాహరణకు జలధరం, ఈ జలధరాన్ని విడదీసి రాస్తే జలమును ధరించునది, ఈ జలమును ధరించునది అనే వాక్యాన్ని విగ్రహవాక్యం అని అంటారు. ఇది సమాసం గురించి. ఇప్పుడు తత్పురుష సమాసాల గురించి తెలుసుకుందాం. రాముడు జానకి వెతికాడు, ఇది అర్థవంతమైన వాక్యం కాదు. రాముడు జానకి కోసం వెతికాడు. ఈ కోసం అనే పదాన్ని చేర్చడం వలన ఈ వాక్యం అర్థవంతమైన వాక్యంగా మారింది. నెక్స్ట్ రెండవ ఉదాహరణ, సీత గుడి వెళ్ళింది, ఇది అర్థవంతమైన వాక్యం కాదు. సీత గుడికి వెళ్ళింది, ఈ వాక్యంలో కీ అనే అక్షరాన్ని చేర్చడం వల్ల ఇదొక అర్థవంతమైన వాక్యంగా మారింది. పై ఉదాహరణలో కీను చేర్చడం వలన ఇది అర్థవంతమైన వాక్యం అయింది. అనగా ఒక వాక్యంలో పదాల మధ్య అర్థవంతమైన సంబంధాన్ని తెలియజేయడానికి ఉపయోగించే అక్షరాలు లేదా పదాలను విభక్తులు అంటారు. అంటే మనం ఒక వాక్యాన్ని అర్థవంతమైన వాక్యంగా మార్చడానికి ఉపయోగించే అక్షరాలు లేదా పదాలు, వీటిని మనం విభక్తులు అంటాం. అంటే మొదటి ఉదాహరణలో కోసం అనేది విభక్తి, రెండవ ఉదాహరణలో కీ అనే అక్షరం విభక్తి, వీటిని విభక్తులు అంటారు. విభక్తులతో కూడిన వాక్యాలు విభక్తి ప్రత్యయాలు. అంటే విభక్తులను ఉపయోగించి రాసే సమాసాన్ని తత్పురుష సమాసం అంటారు. అంటే విభక్తులంటే కీ, కోసం, గురించి, ను, ము ఇలాంటి వీటిని ఉపయోగించి రాసే సమాసాన్ని తత్పురుష సమాసం అంటారు. ఉత్తర పద అర్థానికి ప్రాధాన్యం ఉన్న సమాసం తత్పురుష సమాసం. ఒక్క ద్వితీయ తత్పురుష సమాసంలో మాత్రం పూర్వపదానికి ప్రాముఖ్యం ఉంటుంది. ఈ తత్పురుష సమాసంలో ప్రతి సమాసానికి ఉత్తర పదానికి ప్రాముఖ్యం ఉంటుంది. ఒక్క ద్వితీయ తత్పురుష సమాసంలో మాత్రం పూర్వపదానికి ప్రాముఖ్యం ఉంటుంది. నెక్స్ట్, ఈ తత్పురుష సమాసంలో మొట్టమొదటి సమాసం ప్రథమ తత్పురుష సమాసం. ఈ ప్రథమ తత్పురుష సమాసంలో ఉన్న విభక్తులు డు, ము, ఉ, లు. ఉదాహరణకు పూర్వకాలం, కాలము పూర్వభాగము, ఇక్కడ ము అనే విభక్తి వచ్చింది కాబట్టి ఇది ప్రథమ తత్పురుష సమాసం. మధ్య తెలంగాణ, తెలంగాణ యొక్క మధ్యము, ఇక్కడ ము అనే. నెక్స్ట్ రెండవది ద్వితీయ తత్పురుష సమాసం. విభక్తులు నిన్, నున్, లన్, కూర్చి, గురించి, ఈ దాంట్లో ఏ విభక్తి వచ్చినది ద్వితీయ తత్పురుష సమాసం అవుతుంది. ఉదాహరణకు నెల తాల్పు, నెలను తాల్చిన వాడు, ఇక్కడ ను అనే విభక్తి వచ్చింది కాబట్టి ఇది ద్వితీయ తత్పురుష సమాసం. గొంతు నొక్కేయడం, గొంతును నొక్కేయడం, దీంట్లో వచ్చిన విభక్తి ను. జలధరం, జలమును ధరించునది. నీతి విధులు, నీతి గురించి విధులు, ఇక్కడ గురించి అనే విభక్తి వచ్చింది కాబట్టి ఇది ద్వితీయ తత్పురుష సమాసం. నెక్స్ట్, తృతీయ తత్పురుష సమాసం. ఈ తృతీయ తత్పురుష సమాసం యొక్క విభక్తులు చేత, చే, తోడంతో. ఉదాహరణ గుణహీనుడు, గుణము చేతహీనుడు, ఇక్కడ చేత అనే విభక్తి వచ్చింది కాబట్టి ఇది తృతీయ తత్పురుష సమాసం. ముంత పొగ, ముంతతో పొగ, ఇక్కడ తో అనే విభక్తి వచ్చింది. నెక్స్ట్, చతుర్థి తత్పురుష సమాసం. ఈ చతుర్థి తత్పురుష సమాసం యొక్క విభక్తులు కొరకున్, కై.
ఉదాహరణకు గురు దక్షిణ, గురువు కొరకు దక్షిణ. ఇక్కడ కొరకు అనేది విభక్తి. శాంతి సందేశం, శాంతి కొరకు సందేశం. నెక్స్ట్ పంచమి తత్పురుష సమాసం. విభక్తులు వలెనెన్ కంటే పట్టి. ఉదాహరణకు దొంగ భయం, దొంగ వలన భయం. ఇక్కడ విభక్తి వలన. కుల గర్వము, కులం వలన గర్వము. ప్రాణాధికము, ప్రాణం కంటే అధికము. ఇక్కడ కంటే అనేది విభక్తి. ఇవి పంచమి తత్పురుష సమాసం. నెక్స్ట్ షష్ఠి తత్పురుష సమాసం. విభక్తులు కిన్, కున్ యొక్క, లోన్ లోపలన్. ఉదాహరణకు ఉడత సాయం, ఉడత యొక్క సాయం. లక్ష్మీపతి, లక్ష్మీ యొక్క పతి. సత్యదూరం, సత్యమునకు దూరం. ఇక్కడ యొక్క కు అనేవి విభక్తులు. ఇవి షష్ఠి తత్పురుష సమాసం. నెక్స్ట్ సప్తమి తత్పురుష సమాసం. విభక్తులు అందున్, నన్. ఉదాహరణ నీరట, నీరు యందు ఆట. దేశభక్తి, దేశమునందు భక్తి. ఈ అందు, నందు అనేవి విభక్తులు. ఇది సప్తమి తత్పురుష సమాసం. నెక్స్ట్ ఎనిమిదవది నన్ తత్పురుష సమాసం. దీనిని నన్ అని చదవాలి, నైన్ కాదు. ఎందుకంటే ఇన్యాకు పొల్లు వచ్చింది కాబట్టి ఇది నన్ అవుతుంది. ఈ నన్ తత్పురుష సమాసం యొక్క విభక్తులు కానిది, లేనిది. నన్ అనగా వ్యతిరేకం, అనగా కానిది, లేనిది అని అర్థం. ఉదాహరణకు అసత్యం అంటే సత్యం కానిది, అసాధ్యం అంటే సాధ్యం కానిది, నిర్దోషి అంటే దోషం లేనివాడు. ఇది తత్పురుష సమాసం. ఇప్పుడు సమాసాల గురించి ఫస్ట్ నుంచి తెలుసుకుందాం. సమాసానికి పాణిని అష్టాధ్యాయ అనే గ్రంథంలో ఇచ్చిన నిర్వచనం సమర్థ పదవిధి సమాస. చిన్నయసూరి ఇచ్చిన నిర్వచనం రెండు సమర్థంబులగు పదం ఏకం బగుట సమాసం. ఇది చిన్నయసూరి ఇచ్చిన నిర్వచనం. సమాసాల్లో మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటారు. సమాసంలోని పదాన్ని విభజించి రాసినప్పుడు వచ్చే పదాన్ని విగ్రహవాక్యమని అంటారు. నెక్స్ట్ తత్పురుష సమాసం గురించి ఉదాహరణలు. రాముడు జానకి వెతికాడు. ఇది సమర్థవంతమైన పదం కాదు. రాముడు జానకి కోసం వెతికాడు. ఈ కోసం అనే పదాన్ని చేర్చడం వలన ఇది ఒక సమర్థవంతమైన వాక్యంగా మారింది. ఇక్కడ ఈ కోసం అనే పదాన్ని విభక్తి అని అంటారు. విభక్తులతో కూడిన వాక్యాలను విభక్తి ప్రత్యయాలు అంటారు. ఈ విభక్తులను ఉపయోగించి రాసే సమాసాన్ని తత్పురుష సమాసం అని అంటారు. ఈ తత్పురుష సమాసంలో మళ్ళీ మొత్తం 8 రకాలు. దానిలో మొదటిది ప్రథమ తత్పురుష సమాసం. దీనిలో విభక్తులు డు, మూవ్, ఊలు. ఉదాహరణ పూర్వకాలం అంటే కాలము పూర్వ భాగం. రెండవది ద్వితీయ తత్పురుష సమాసం. విభక్తులు నిన్, నున్, లన్, కూర్చి, గురించి. ఉదాహరణ నెల తాల్పు అంటే నెలను తాల్చిన వాడు. ఇక్కడ ను అనేది విభక్తి. నెక్స్ట్ తృతీయ తత్పురుష సమాసం. తృతీయ అనగా మూడు. దీనిలో విభక్తులు చేత, చే, తోడంతో. ఉదాహరణ గుణహీనుడు అంటే గుణము చేత హీనుడు. ఇక్కడ చేత అనేది విభక్తి. నెక్స్ట్ చతుర్థి తత్పురుష సమాసం. విభక్తులు కొరకున్, కై. ఉదాహరణ గురు దక్షిణ, గురువు కొరకు దక్షిణ. ఇక్కడ కొరకు అనేది విభక్తి. నెక్స్ట్ ఐదవది అనగా పంచమి. పంచమి తత్పురుష సమాసం అంటే వలెనెన్ కంటే పట్టి. విభక్తులు ఉదాహరణ దొంగ భయము అంటే దొంగ వలన భయము. వలన అనేది విభక్తి. నెక్స్ట్ ఆరవది, ఆరు అంటే షష్ఠి. షష్ఠి తత్పురుష సమాసం. విభక్తులు కిన్, కున్ యొక్క, లోన్ లోపలన్. ఉదాహరణ ఉడత సాయం, ఉడత యొక్క సాయం. ఇక్కడ విభక్తి యొక్క. నెక్స్ట్ ఏడవది, ఏడు అంటే సప్తమి. సప్తమి తత్పురుష సమాసం. విభక్తులు అందున్, నన్. ఉదాహరణ నీరట, నీరు యందు ఆట. ఇక్కడ యందు అనేది విభక్తి. నెక్స్ట్ ఎనిమిదవది నన్ తత్పురుష సమాసం. నన్ అనగా వ్యతిరేకం అంటే కానిది, లేనిదని అర్థం. ఉదాహరణ అసత్యం, అసత్యం అంటే సత్యము కానిది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది సమాసాల్లో మొట్టమొదటి సమాసం తత్పురుష సమాసం గురించి.
నెక్స్ట్ వీడియోలో మరిన్ని సమాసాల గురించి తెలుసుకుందాం. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.